తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఒక చక్కటి అవకాశము తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన డ్రోన్ అకాడమీ ద్వారా 5 రోజుల డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా మంది అభ్యర్థులు డ్రోన్ ఫ్లై చేయాలని, అదేవిధంగా కమర్షియల్ డ్రోన్ పైలట్ గా మారాలని భావిస్తూ ఉంటారు, డ్రోన్ పైలట్ రంగంలో చేరాలని భావిస్తూ ఉంటారు. సో అలాంటి వారి కొరకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ద్వారా గుర్తింపు పొందిన డ్రోన్ అకాడమీ వారి ద్వారా ఈ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సు గుర్తింపు గురించి మనం చూసుకున్నప్పుడు టీఎస్ఏఏ వారి రికగ్నేషన్ కలిగి ఉంది, అలాగే డీజీసీఏ అప్రూవల్ కూడా పొందబడి ఉంది. ఈ విధంగా మనకు భారతదేశ వ్యాప్తంగా ఈ లైసెన్స్, ఈ సర్టిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ట్రైనింగ్ లేకుండా, అదేవిధంగా ఇలాంటి సర్టిఫికేట్ లేకుండా ఎప్పుడైనా సరే మీరు డ్రోన్ కొనుక్కొని అక్కడక్కడ ఫోటోగ్రాఫ్స్ చేయడం కానీ ఆ డ్రోన్ ఉపయోగించడం చేయడం ఇల్లీగల్గా భావిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు డీజీసీఏ రూల్స్ ప్రకారము శిక్షార్హులు కూడా అవుతారు. ఈ విధంగా మీ యొక్క డ్రోన్ కూడా సీజ్ చేయబడుతుంది, మీరు కూడా ఆ శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే డ్రోన్ పైలట్ గా మారాలి లేదా డ్రోన్ ఫ్లై చేయాలి అనుకుంటే కంపల్సరీగా డీజీసీఏ అప్రూవల్ పొందిన ఒక డ్రోన్ పైలట్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. డ్రోన్ పైలట్ కోర్స్ లో మనకు 5 డేస్ లో ఇంటరాక్టివ్ మెథడ్ లో ఆయా కోర్సులను బోధిస్తూ ఉంటారు, ఆయా టాపిక్స్ ను బోధిస్తూ ఉంటారు. వాటిని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా మంది కమర్షియల్ డ్రోన్ పైలట్ గా ఎలాంటి అవకాశాలు ఉంటాయి, డ్రోన్ రంగంలో అసలు అవకాశాలు ఉంటాయా, ఏదో మ్యారేజెస్ లో ఫోటోలు తీయడం మాత్రమే అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ రంగంలో చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు. అదేవిధంగా భారతదేశంలో కూడా ఆయా ప్రాంతాల్లో డ్రోన్ పైలట్ సంబంధించిన అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా రంగాల్లో అవకాశాలు ఉంటాయి, కేవలం వీడియోగ్రఫీకి సంబంధించి కాకుండా చాలా రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద వైపడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, వీడియోకు స్వాగతం పలుకుతూ. ఎమర్జింగ్ జాబ్ రోల్స్ అనేవి చాలా ఉన్నాయి. ప్రస్తుతము డ్రోన్ పైలట్లకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి, వాటితో పాటుగా ఫ్యూచర్లో అవకాశాలు ఇంకా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త రంగాల్లో కూడా ఈ డ్రోన్ పైలట్లకు సంబంధించిన వినియోగం, డ్రోన్లకు సంబంధించిన వినియోగం ఎక్కువగా జరుగుతుంది. వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, నోటిఫికేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో డ్రోన్ వల్ల మనకు ఉపయోగాలేంటి, ఈ కోర్స్ వల్ల మనకు ఉపయోగాలేంటి, ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు డ్రోన్ కోర్సు పూర్తి చేయడం వల్ల డ్రోన్ సెక్టార్లో పైలట్ స్పెషలైజేషన్స్తో శిక్షణ ఇవ్వవచ్చు మనము. అదేవిధంగా ఒక ఇన్స్ట్రక్టర్గా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ రంగంలో సినిమాల చిత్రీకరణకు సంబంధించిన విషయాల్లో, ఏరియల్ వ్యూస్ కొరకు థర్మల్ ఇమేజింగ్ సంబంధించిన రంగంలో, ఇంజనీరింగ్లో థర్మల్ ఇమేజింగ్ సంబంధించిన రంగంలో కూడా ఈ డ్రోన్ల ఉపయోగం చాలా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా చూసుకున్నప్పుడు ఆర్మీ, నేవీ ఇలాంటి నిఘా సంస్థల్లో, అదేవిధంగా భద్రతకు సంబంధించిన సంస్థల్లో, పోలీస్ సంస్థల్లో, ట్రాఫిక్ పర్యవేక్షణకు సంబంధించి కూడా డ్రోన్ల ఉపయోగం పెరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నప్పుడు అగ్నిమాపక రంగంలో, వాతావరణ పర్యవేక్షణకు సంబంధించిన రంగాల్లో డ్రోన్ ఆధారిత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. సో ఈ విధంగా భారీ మొత్తంలో ఇమేజింగ్ డేటాను సేకరించడానికి డ్రోన్లు అద్భుతమైనవిగా భావిస్తుంటారు. రెస్క్యూ ఆపరేషన్స్ లో భూకంపాలు, సునామీలు ఇలాంటి ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి, ప్రజలను గుర్తించడానికి డ్రోన్ ఫోటోగ్రఫీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రోన్ ఇమేజింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. బిల్డింగ్ ఇన్స్పెక్షన్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగంలో, నిర్మాణ పరిశ్రమలో, భవనాల ఉపయోగంలో, బ్రిడ్జ్ల నిర్మాణంలో, డ్యాముల నిర్మాణంలో కూడా డ్రోన్ల ఉపయోగం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ చూసుకున్నప్పుడు మనకు గోల్డ్ అయినా సరే, సిల్వర్ అయినా సరే, ఐరన్ ఇలాంటి మైనింగ్ రంగాల్లో, బొగ్గు ఆధారిత మైనింగ్ రంగంలో, అదేవిధంగా గ్యాస్ రిఫైనరీకి సంబంధించిన రంగాల్లో, మైనింగ్ సెక్టార్ లో కూడా డ్రోన్లు ప్రవేశించడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు వ్యవసాయం, అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా డ్రోన్ల ఉపయోగం పెరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య మీరు న్యూస్ చూసే ఉంటారు, డ్రోన్ల ద్వారానే ఆయా యూరియాను కానీ, అదేవిధంగా ఆయా ఎరువులను చల్లడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మెడిసిన్ డెలివరీని కూడా డ్రోన్లు ఉపయోగించి చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ డెలివరీ సెక్టార్లో కూడా డ్రోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా నాణ్యమైన ఏరియల్ ఇమేజింగ్, అధిక నాణ్యత గల ఛాయాచిత్రాలు, ఇమేజెస్ ను డ్రోన్ల ద్వారా రూపొందిస్తూ ఉన్నారు. ఈ విధంగా డ్రోన్ల వల్ల చాలా రకాల అవకాశాలు ఉన్నాయి, చాలా రకాల కెరీర్ అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంకా అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి. సో ఈ విధంగా 5 డేస్ శిక్షణ పూర్తయిన తర్వాత కంపల్సరీ స్టూడెంట్స్ అందరికీ ఒక సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా డీజీసీఏ ఆమోదించిన డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్. భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది, ఒక అథెంటిక్ లైసెన్స్ గా దీన్ని మనం పిలవచ్చు. ఏదైనా సరే ప్రాంతంలో మా డ్రోన్లను ఉపయోగించడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఆ విధంగా ఈ సర్టిఫికేషన్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ, టీఎస్ఏఏ గా దీనికి పేరుంది. ఈ విధంగా తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ద్వారా డ్రోన్ పైలట్ శిక్షణ మరియు డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్లు అందిస్తుంది. వీటిలో కూడా చాలా రకాల కోర్సులు ఉన్నాయి, మీకు ఇష్టమైన కోర్సులో చేరవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ కోర్సులుగానే మనం చెప్పవచ్చు. సో ముఖ్యంగా గవర్నమెంట్ ద్వారా ఆఫర్ చేస్తున్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్న ట్రైనింగ్ కావున ఇది
పేడ్ కోర్సు, ఫిజిక్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడబోతున్నాము. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇంతవరకే చెప్పుకున్నట్లు 5 డేస్ లో మన ట్రైనింగ్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఈ 5 డేస్ ట్రైనింగ్ కొరకు కంపల్సరీగా అభ్యర్థులు ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, మినిమం 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఏ మీడియం అయినా సరే 10th క్లాస్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అలాగే పాస్పోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటుంది, అదొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్గా దీన్ని పేర్కొంటూ ఉన్నారు. సో 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే దీన్ని చేయవచ్చు. ఏజ్ గ్రూప్ చూసుకున్నప్పుడు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎవరైనా సరే వ్యక్తులు ఈ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కోర్సులో చేరవచ్చు, ఈ శిక్షణను పూర్తి చేయవచ్చు, సర్టిఫికేట్ను కూడా పొందవచ్చు. ఈ విధంగా ఏం టీచ్ చేస్తారు, ఆ 5 డేస్లో మనకు టీచింగ్ కరికులం చూసుకున్నప్పుడు ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది. డ్రోన్ ఎక్కడ ఫ్లై చేయాలి, ఎక్కడ ఫ్లై చేయకూడదు, ఏ హైట్లో ఫ్లై చేయాలి, అదేవిధంగా ఎయిర్ ప్రెషర్ కానీ విండ్ ప్రెషర్ కానీ వాటికి సంబంధించిన కంట్రోల్స్ నేర్పించడం జరుగుతుంది. డ్రోన్ అసెంబ్లింగ్కి సంబంధించి డ్రోన్ యొక్క డిసెంబ్లింగ్, అదేవిధంగా డ్రోన్కు సంబంధించిన మైనర్ రిపేర్స్ను కూడా ఈ కోర్సులో మనకు నేర్పించడం జరుగుతుంది. కంప్యూటరైజ్డ్ ల్యాబ్ సిమ్యులేషన్, ఇది చాలా ముఖ్యమైనది. డ్రోన్ ఎగరేయడానికన్నా ముందుగా మనకు కంప్యూటర్ తెరలో సిమ్యులేటర్ మెథడ్ ద్వారా ఈ డ్రోన్ను ఎలా ఫ్లై చేయాలనే విధానాన్ని మనకు ప్రాక్టికల్గా నేర్పిస్తూ ఉంటారు. ల్యాబ్లోనే మనకు సిమ్యులేషన్ పద్ధతిలో 1 డే కోర్స్ ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత 4th డే ఓపెన్ ఎయిర్ ఫ్లయింగ్ ఉంటుంది. అదేవిధంగా 5th డే సోలో ఫ్లయింగ్ ఉంటుంది. సొంతంగా మనము డ్రోన్ను ఫ్లై చేయవచ్చు. ఈ విధంగా ఈ 5 డేస్లో మనం శిక్షణను పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మనం కొత్త టెక్నాలజీలో ముందుగా ప్రవేశించడం వల్ల అవకాశాలు వచ్చినప్పుడు కూడా మనం కూడా ముందుగానే ఉండవచ్చు. ఎలాంటి కాంపిటీషన్ అనేది ఉండదు. ఈ విధంగా కాంపిటీషన్ లేని రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే ఈ కోర్సులో చేరవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్ వారు, డిగ్రీ వారు, అదేవిధంగా ఇంజనీరింగ్ వారు కూడా ఈ కోర్సులో చేరుతూ ఉన్నారు. ప్రతి బ్యాచ్లో వచ్చేసి 20 మెంబర్స్కి అవకాశం ఉంటుంది. ప్రతి 5 డేస్లో 20 మెంబర్స్కి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ట్రైనింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ట్రైనింగ్ సంబంధించిన ఇమేజ్ ఇక్కడ మీరు చూడవచ్చు. వారందరికీ కూడా సర్టిఫికేట్ను కూడా ప్రదానం చేయడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి, విద్యార్థి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా శిక్షణ కొరకు దరఖాస్తు చేయవచ్చు. మనకు అడ్మిషన్ పొందిన తర్వాత మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ముందు ప్రత్యక్షం కావడం జరుగుతుంది. దానిలో మీ యొక్క బేసిక్ వివరాలు నింపాలి. అదేవిధంగా కోర్సులకు సంబంధించి డ్రోన్ పైలట్కి సంబంధించిన కోర్సుల్లో చాలా రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. వాటిలో ఏరియల్ ఫోటోగ్రఫీకి సంబంధించి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఏరియల్ సర్వేకి సంబంధించి, మ్యాపింగ్కి సంబంధించి, అదేవిధంగా మైనింగ్కి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆ కోర్సును టిక్ చేయవచ్చు. ఆ విధంగా ఆ ఫామ్ పూర్తి చేయడం ద్వారా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలంటే అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్లో మీరు సంప్రదించడం ద్వారా డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్లో అడ్మిషన్ చేసుకోవచ్చు. ఈ కోర్సు ఖర్చుతో కూడుకున్న పని కావున టోటల్ 5 డేస్ డ్రోన్ ట్రైనింగ్ కోర్సుకు వచ్చేసి 56,640 రూపీస్గా ప్రస్తుతం నిర్ణయించడం జరిగింది. ఇంకా ఏవైనా వివరాలు, డౌట్స్ మీకు ఉన్నప్పుడు, ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ అడ్రస్లో సంప్రదించండి. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో తప్పకుండా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.